ప్రముఖ జర్నలిస్ట్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఆయనకు సంబంధించినటువంటి విశేషాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు జర్నలిస్ట్గా వర్క్ చేశారు, తర్వాత డైరెక్టర్గా, ఎలా ఇలా టేక్ ఓవర్ తీసుకున్నారు? నేను జర్నలిస్ట్గా నేను ఆల్మోస్ట్ చాలు ఒక 50 ఏళ్ళు అవుతుందమ్మా. ఓకే. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు. కానీ మీరు అలా లేరు సార్. లేదమ్మా, జనరల్గా అంటే 18th ఇయర్లో నేను ఫస్ట్ మనకి చిత్రలయ్య అనే ఒక పత్రిక వచ్చేది. పెళ్లి కానుక శ్రీధర్ గారు ఆ పత్రిక తీసుకొచ్చారు, మద్రాసు నుంచి వస్తుండేది చిత్రలయ్య అన్నమాట. అప్పుడు కాకినాడలో నేను బిఏ లిటరేచర్ చదువుతుండేవాడిని. నేను దీని మీద ఆసక్తి, సినిమా పత్రిక అంటే ఎలా ఉంటుందో అనుకునేసరికి అది ఆర్డ్ సైజులో వచ్చేది. అది మామూలు సినిమా పత్రికల సైజు కాదు, అది ఓ డిఫరెంట్ సైజులో వచ్చేది అన్నమాట. దానికి రాసేవాడిని నేను, రాస్తే వాళ్ళు వెంటనే వేసుకున్నారు. నాకు అనుభవం లేదు, లేకపోయినా రాస్తే వేసుకున్నారు. ఫస్ట్ టైం రాయడం అన్నమాట. అలాగే నెక్స్ట్ చలనచిత్రాలని ఉషశ్రీ ప్రొడక్షన్స్, శోభన్ బాబు గారు యాక్ట్ చేశారు కదా, మానవుడు దానవుడు పసిరి మనసులు, ఆ నిర్మాత అన్నమాట. ఆయన చలనచిత్ర అనే పత్రిక పెట్టాడు, అది విజయవాడ నుంచి వచ్చేది అన్నమాట. అన్నీ కలర్ పేజెస్. ఆ కలర్ పేజెస్లో మన ఫోటోలు చూసుకోవాలి, ఆర్టికల్ చూసుకోవాలి. ఆ తాపత్రయం కొద్ది రాశాను, మంచి వర్క్స్ రాశాను నేను. మూడోది వెండితేర బీఐవి శాండిల్గా, చాలా కొద్ది గర్స్ ఉన్నటువంటి జర్నలిస్టు. అది మా గురుగారి సినిమా రిలీజ్ అయింది, యవ్వనం కాటేసింది. దాని మీద నేను దాసరి కన్నెపిల్లలు పాడు చేయకని రాస్తే పెద్ద సెన్సేషన్ అయిపోయింది అన్నమాట. ఇంకా న్యూస్ సెన్సేషన్ కాదు, వాల్ పోస్టర్స్ తగిలించారు. అప్పుడు మురళీమోహన్ గారికి నాకు మంచి స్నేహం ఉంది, బావ అంటే బావ అనుకునే స్నేహం ఉంది మాకు. మా మిస్సెస్ని సొంత సిస్టర్లా చూసేవారు అన్నమాట. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఏ ప్రైవేట్ బ్యాంక్, డివిజనల్ మేనేజర్గా పనిచేస్తుండేవాడిని. మా ఇంటికి వచ్చాడు మురళీమోహన్. వచ్చేసరికి మా ఆవిడ కబుర్ చేసింది అన్నమాట, ఇలా వచ్చారు మురళీ అన్నయ్య వచ్చారని చెప్తే వెళ్ళాను. ఆ రోజు స్వర్గం నరకం ఫంక్షను సూర్యకళ మందిర్లో. అప్పుడు ఏమిటి ఇలా చేశారు మీరు, దాసరి గారు ఫైర్ అయిపోతున్నారు, ఒకసారి అలాగే తీసుకురమ్మని చెప్పారు అని చెప్పేసి నేను లాక్కు వెళ్ళారన్నమాట. శాంతభవన్లో ఉండారు అప్పుడు, కాకినాడ లాడ్జ్లో దిగారు. వెళ్ళేసరికి ఆయన మంచి లౌక్యుడు కదా, అంటే రామారావుని భుజం మంచి చేయవేసి నీ తాలూకు ఏమైనా రాస్తుంటే ఆర్టికల్స్ అయితే తప్పకుండా చదువుతున్నాయా, నేను అట్లాంటివి ఉంటే నాకు లెటర్ రాయాలి, పత్రికల్లో రాయకూడదు, నీ మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు మద్రాసు వచ్చేసే అన్నారన్నమాట. నేను మంచి జాబ్ అప్పటికి, ఒక డివిజనల్ మేనేజర్ జాబ్ అన్నమాట. సరే సినిమా పిచ్చి తలకెక్కింది, దాని తర్వాత మద్రాసు వెళ్ళడం జరిగింది. తర్వాత ఏంటంటే కొన్ని చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతుండేవాడిని, పరిషత్ నాటకాలు వేస్తుండేవాడిని. సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ మీద. తీరా సినిమా ఫీల్డ్కి వెళ్ళేసరికి యథార్థం తెలిసింది అన్నమాట, వాళ్ళ గేటు ముందు నించోవడానికి కూడా పనిచేయమని చెప్పేసి ఇటు ఈ ఉద్యోగం వదిలేశాను. నేను మేనేజర్గా ఉద్యోగం వదిలేశాను, డివిజనల్ మేనేజర్గా అక్కడికి వెళ్ళి అవస్థలు పడ్డాను అన్నమాట. అప్పుడు బ్రతుకు తెరువు కోసం నేను జర్నలిజం చేయవలసి వచ్చింది. దాంతో వెండితేర పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి అని పెద్ద జర్నలిస్ట్ ఆయన, సీనియర్ హెరాల్డ్ అని పెద్ద పత్రిక, ఆ పత్రికలో నా జాబ్ ఇచ్చారు. సవేర హోటల్లో ఆఫీస్ అన్నమాట, అంతా ఏసీ గీసీ అంతా, పెద్ద డిఫరెంట్ ప్రపంచం నాకు. అక్కడ నేను పనిచేయడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళందరూ, అప్పుడు అదృష్టం ఏంటంటే జర్నలిస్టులకి మిమ్మల్ని కలుసుకోవాలంటే ఓ రజనీకాంత్, శోభన్ బాబు, కృష్ణరాజు మీ దగ్గరికి వచ్చేవారు అన్నమాట. వచ్చి కూర్చొని కబుర్లు చెప్పి వాళ్ళ తాలూకు చెప్పగానే చెప్పేవారు అన్నమాట. వాళ్ళు వచ్చేవారు, జర్నలిస్టులు వచ్చేవారు, జర్నలిస్టుల దగ్గరికి వచ్చేవారు అన్నమాట. అట్లాంటి టైం మేము చూసాం. అప్పుడు అర్జున్రావు నేను ఉండేవాళ్ళం, అర్జున్రావు ఫోటోగ్రాఫ్ చేసి చూసేవాడు, నేను ఇలా చేసేవాడిని. సో జర్నలిజం ఒక ప్యాషన్ అని చెప్పడం కాదు కదని నేను బాగా ప్రేమించేవాడిని. అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలి ఒకటి, మన రచనలకు కూడా అభిమానులు ఉండాలని రెండోది, మూడోది ఏంటంటే ఇది చరిత్ర అండి. జర్నలిస్టు చాలా గొప్పవాడు, ఫస్ట్ జర్నలిస్ట్ నారదుడు కదా మనకి, అంటే త్రిలోక సంచారి, త్రికాల జ్ఞాని. అంత త్రికాల జ్ఞానం ఉండాలి, జరిగేది జరగబోయేది జరుగుతున్నది అంతా తెలుసుకునేటువంటి జ్ఞానం అయి ఉండాలి జర్నలిస్టు. తర్వాత మీరు ఏ అంశాన్ని చేపట్టినప్పుడు కూడా అది లోక కళ్యాణం కోసం అయి ఉండాలన్నమాట, స్వప్రయోజనాల కోసం. ఒక ప్రయోజనం, ఒక విజయం, ఓ తృప్తి. అంటే ఈ తృప్తి పక్కన మన కామం ఉండదు, తృప్తి పక్కన ఫుల్ స్టాపే ఉంటుంది అన్నమాట. అంటే గుండెలు నిండా నిండిందే కదా తృప్తి, ఇంకా ఆ పక్కన ఇంకేం ఉండదు మనకి. బాగా చెప్పారు సార్. అవునమ్మా, నాకు అనిపించింది అలా. అందువల్ల జర్నలిస్ట్కి అంత బాధ్యత ఉందని నమ్మేవాడిని నేను. అయితే అప్పట్లో
రకరకాల వ్యాపకాలు చేశాను నేను. జై చిత్ర దగ్గర నెలకి 75 రూపాయలు పనిచేశాను నేను. ఆ తర్వాత దాసరి గారు అనుకున్న తేలిగ్గా నా జాబ్ ఇవ్వలేదు. అలాగా ఆయనకి పట్టుదల మొదలకుండా తిరిగినట్టయితే ఫస్ట్ జాయిన్ చేసుకున్నారు 200 రూపాయలు జీతం. తర్వాత దాసరి గారి దగ్గర పనిచేస్తుండగా నేను సర్కస్ రాముల్లో ఎన్టీ రామారావు గారు డైరెక్టరు, ఆయన సారీ హీరో, ఆయన నాకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నా హ్యాండ్ రైటింగ్ని బాపు గారు కూడా మెచ్చుకున్నారు అన్నమాట. అంటే పోల్చుకోదగ్గ హ్యాండ్ రైటింగ్. ఆయన అన్నారు, రామారావు గారు మీరు మా స్క్రిప్ట్ రాస్తారా అండి అని. అంటే తప్పకుండా అండి అన్నమాట. అంటే 3:30 వెళ్ళిపోవాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. బట్ ఎనీవే నాకు మంచి అనుభవం మిగిలిపోతుందని చెప్పి ధైర్యం చేసి వెళ్ళేవాడిని. రంగరాజపురం నుంచి బదులు రోడ్డు వెళ్ళాలంటే మధ్యలో రైలు కట్టాలు ఉంటాయి, ఆ రైలు కట్టాలు తిరిగి దొంగలు ఉంటారు, కుట్టి పడేస్తారేమని భయం. అట్లాంటి అనుభవాలు ఉన్నాయి నాకు. తర్వాత దాసరి గారితో సినిమాల తర్వాత ఏమో రామారావు గారి దగ్గర పనిచేశాను. శ్రీదేవి మంచి చిన్నపిల్ల, ఆవిడ దగ్గర పనిచేశాను. ఆవిడ 650 రూపాయలు ఇచ్చేది నా నెలకి ఆ రోజుల్లో. అలాగే సుజాత, ఆవిడ దగ్గర పనిచేశాను, ఆవిడ 400 రూపాయలు ఇచ్చేది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళ ఆఫ్ మాట. అందుకే నా పిల్లల్ని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ విజయోదయలో చదివించారన్నమాట. చిన్న జాబ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి పెద్ద చదువులు రావడానికి కారణం ఇంత ఇన్కమ్ రావడం. ఆ రోజుల్లో 2000 వచ్చేది ఇన్కమ్. అంత హ్యాపీగా ఉండేవారు, బాగా చదువుకున్నారు పిల్లలు. తర్వాత మొదటి సినిమా రెండో సినిమా బాగానే ఆడాయి, కానీ రెండో సినిమా కొంచెం దెబ్బతీసింది. దాని తర్వాత ఇక పిల్లలు చచ్చిపోతారా అనిపించి నేను ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడు శిఖరాజు గారు ఉండేవారు ఆంధ్రభూమి. అదేంటే అయ్యానికి మంచి టాలెంట్ ఉంది కదా నువ్వు రాయి అని చెప్పి మళ్ళీ జర్నలిజంలోకి వచ్చానమాట. అప్పుడు నేను కొత్తగా రాసింది ఏంటంటే కండబలంతో రాయడం కాదు గుండె బలంతో రాయాలి, రాసే 4 వాక్యాలు సరే బాగా జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మొదట క్రియేట్ చేసింది నేనే. అప్పుడు నా పేరు క్రిటిక్ అలామాట, క్రిటిక్ అనమాట. ఇలా జర్నలిజంలో చాలా ప్రయోగాలు చేసి మొత్తాన్ని మంచి పేరు తెచ్చుకున్నాను నేను. తెచ్చుకొని ఇప్పుడు జర్నలిజంలోనే కొనసాగుతూ ఉన్నాను అనమాట. మరి ఆ జోలికి వెళ్ళలేదు, సినిమా ఫీల్డ్ జోలికి వెళ్ళలేదు. సో అంటే ఈ జర్నలిజానికి ఏంటంటే జర్నలిజంలో ఇప్పటికీ నాకు 18 అవార్డులు వచ్చినాయి, కానీ ఎవార్డులు తీసి పక్కన పెడతామండి. ఇప్పుడు మనం చేసిందంటే మనకి వచ్చిందో పోయిందో తీసి పక్కన పెట్టినట్టయితే మన జాబ్ మనం ఎంతవరకు సాటిస్ఫాక్టరీగా చేసాం, ఐ డిడ్ మై డ్యూటీ, అంతవరకే మనకి కావాల్సింది అన్నమాట. మనకి అది ఉన్నట్టే చాలు. ఇతరులు ఏమనుకుంటారు తీసి పక్కన పెడదామండి, మంచి బాగుందనొచ్చు బాగలేదనొచ్చు. బాగలేదన్న దానికి ఎందుకు బాగలేదని మనల్ని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటాం, బాగున్నట్టు ఓహో కామోసు అనుకుంటాం అంతే. అలాగే ఇప్పుడు జర్నలిజంలో కొనసాగుతూ ఉన్నాను అన్నమాట నేను. మీలాంటి వాళ్ళు ఉండాలి కూడా సార్ ఇలాంటి వాటిల్లోనే, ఎందుకంటే నిజాలు బయటికి రావాలంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నిజాలు చెప్పాలి మళ్ళీ, అయితే పోయేది ఏమి లేదు, మీ క్రెడిబిలిటీ పోతుంది. కరెక్ట్. ఇప్పుడు నిరుపమ బాగా మాట్లాడుతుంది అనుకుంటాము, ఒకవేళ మీరు బాగా మాట్లాడకంటే అందుకే మనం ఒకసారి ఆ దేవిని తలుచుకోవాలి, వాగ్దేవిని తలుచుకోవాలి, నాకు మంచి వాక్ ఇవ్వమని చెప్పేసి. మీరు నేను తలుచుకోవడం కాదు, రవీంద్రనాథ్ టాగూర్ తలుచుకున్నాడు అన్నమాట. ఓ మై గాడ్ లెట్ మీ హ్యావ్ నోబుల్ ఐడియాస్ అంటాడన్నమాట. మీకు గొప్ప ఆలోచనలు వస్తాయి, మాటలు కూడా అవి పాలిష్డ్గా వస్తాయన్నమాట. అందువలన ఇది నిజాలు చెప్పడం మీకే మంచిది. కరెక్ట్. అలా క్రెడిబిలిటీ మీరే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, దేశం కోసం కాదు, ఎప్పుడూ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకుంటారు అంతే. అందువలన అది అవసరం మనకి. మా ఎలక్షన్స్ అయినాయి రీసెంట్గా, నరేష్ గారి ప్యానల్ విజయం సాధించింది. ఆల్మోస్ట్ నరేష్ గారికి సంబంధించినటువంటి టీమ్ విజయం సాధించారు. దాని వెనక మెగా ఫ్యామిలీ ఉన్నారు, మెగా బ్రదర్స్ వల్లనే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు అని అంటున్నారు అందరూ. మీరేమంటారు సార్? అంటే సహజంగా నేను రాజకీయాల జోలికి వెళ్ళామా, ఇది అంటే కళారంగంలో రాజకీయం అనేటువంటి ఒక రంగు అద్దబడ్డం అనేది మనం జీర్ణించుకోలేని విషయం అన్నమాట. కళాకారులు ఏంటమ్మా స్వేచ్ఛగా పక్షుల్లాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతూ హ్యాపీగా, అది సెన్సిబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫీల్డ్ కదా కళారంగంలో. అందువలన ఇక్కడ మళ్ళీ కొంచెం హార్ష్గా తయారవడం అనేది అది ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ఉంటాయన్నమాట. సేవారంగంలో సేవ చేయడం కోసం పోటీ ఎందుకంటున్నాను నేను. మీరు యూఆర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం, యూఆర్ డూయింగ్ ది సర్వీస్ బెస్ట్ సర్వీస్, యువర్ పుట్టింగ్ యువర్ హార్డ్ 100% ఎఫర్ట్ ఆన్ దాట్. దానికి పోటీ ఎందుకు? ఎవరు ఇష్టమైతే వాళ్ళు చేస్తారు, ఎవరు సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా మంచిదే కదా. దానికి ఆ పోటీ అనే ప్రక్రియను నాకు ఎందుకో నాకు మింగుడు పట్టడం లేదు. సేవా రంగంలో పోటీ ఏముందమ్మా, పోటీ లేదు కదా ఒకటి. తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఈ ప్యానల్ ఆ ప్యానల్ ఆ ప్యానల్కి ఎవరో ఉన్నారు అంటే ప్రజాస్వామ్యంలో ఇది నడుస్తూనే ఉంది అన్నమాట. అది చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాగబాబు గారి బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళు మొత్తం చిరంజీవి గారు ఉన్నట్టే అనిపిస్తుంది. చిరంజీవి గారు మాట్లాడకుండా నాగబాబు గారు ఓపెన్గా చెప్పారు కదా. నాకు ఇప్పుడు చిరంజీవి గారు ఒకవేళ శివాజీ రాజా ప్యానల్కి ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడితే అప్పుడు నాగబాబు రాడు కదా.
జనరల్గా అంతే కదా మేడం. తర్వాత వాళ్ళు ఏమిటంటే అంటున్నారు, ఒక ఒక అవకాశం మాకు ఇవ్వండి, మీ చేసి చూపిస్తూ ఉంటారు. అందువల్ల మరి మొత్తానికి ఏంటంటే అది ఓటర్స్ అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోవడం అన్నది కొంచెం మనం ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే శివాజీ రాజా శ్రీకాంత్ వీళ్ళందరూ బాగా చేశారు. బాగా చేసినప్పుడు కూడా మొత్తం గ్రూప్ అంతా వెళ్ళిపోయి మరి నరేషన్ గెలిపించడంలో వాళ్ళ నమ్మకం ఏమిటో అన్నది మన ఫ్యూచర్ చెప్పాలి, మనం చెప్పలేము. అది నరేష్ గారికి సపోర్ట్ చేసుంటారంటారా మహేష్ బాబు కూడా? తప్పకుండా చేసుకుంటారమ్మా, లేకపోయినట్టు ఏముంటుంది? ఇప్పుడు అంతేనమ్మా, అంటే ఈరోజు వీళ్ళు కొత్తగా చేస్తుంది కాదు, ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళు ఎంపిక చేసుకునేవారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అనేవారు అన్నమాట. బయట చెప్పేవారు కాదు, కానీ అదే వేదవాక్కు మనకి, అలాగే ఉండేది. అక్కడ మనం మద్రాసులో కూడా ఎన్టీ రామారావు గారు తమ్ముడు, ఎందుకంటే వాళ్ళతో ఉండేవాళ్ళు కనుక తెలుస్తుంది మాట నాకు. ఆయన ఫిలిం ఛాంబర్కి, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి 15 ఏళ్ల ప్రెసిడెంట్గా ఉన్నాడన్నమాట. అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట, త్రికృష్ణరావు గారు మాట, ఏమనుకుంటే అదే జరిగేది మాట. అంతే, ఇలా చేద్దామంటే అలా జరిగింది. అది ఇప్పుడు పెద్దవారి తాలూకు కనుసన్నల్లోనే మన పరిశ్రమ మెసలతో వచ్చిందమ్మా. అది ఇండివిజువల్గా వీళ్ళు మా అంటే సారథులే కానీ నిర్దేశకులు కాదు వీళ్ళు. అంటే వాళ్ళకి డైరెక్షన్ దిశ దశ రెండు చెప్పేది వాళ్ళు ఎవరో ఉంటారన్నమాట. వాళ్ళ మాటని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను, కొత్తగా జరిగింది ఏమీ లేదు. ఎవరైతే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంటారో, ఎవరైతే ఇండస్ట్రీలో అందరికీ వారి మీద గౌరవం ఉంటుందో, అట్లాంటి వాళ్ళే అంటే వాళ్ళ మాట వింటారమ్మా, వింటారు. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్, మీకు తెలిసి ఉంటుంది జయసుధ గారు రీసెంట్గా వైసీపీలో జాయిన్ అయ్యారు. అవునమ్మా, వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆమెకి చాలా అప్పులు ఉన్నాయని బలవంతంగా జాయిన్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళని కొంతమంది అంటారు. లేదు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలంటే నువ్వు వైసీపీలో జాయిన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందేనని టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ చేశారు. అసలు ఇందులో ఏది నిజం సార్? బట్ ఆవిడ ఏ పని చేసినప్పుడు కూడా ఒక సార్థకత ఉండేలా చేస్తాం. ఆవిడ ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి, ఆ రోజు క్రిస్టియానిటీలో జాయిన్ అవ్వడం కూడా ఫండింగ్ కోసం జాయిన్ అయింది. అందువలన అంత తెలివి తక్కువగా దేంట్లో జాయిన్ అవ్వద్దు. ఆ రోజు వైఎస్ఆర్ చాలా హెల్ప్ చేశాడు. వైఎస్ఆర్ ఉంటే చాలా ఇంకోలా ఉండేది అన్నమాట, మంచి మినిస్టర్ ఇచ్చేవాడు, బాగుంటుంది అన్నమాట. ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. జగను డబ్బులు మాత్రం ఇవ్వడు, డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు. అందరి చేత పెట్టిస్తున్నాడు బాగా డబ్బులు. అందువలన జయసుధ గారికి ఆవిడ హస్బెండ్కి మధ్య చాలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్ ఎదురయ్యింది వాళ్ళ లైఫ్లో? అంటే ఇక్కడ జయసుధ అన్నారు కనుక విశ్వరూపం సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. దాన్ని నేను మెయిన్ అసోసియేట్ డైరెక్టర్, నాకు అసిస్టెంట్ నితిన్ కపూర్, నితిన్ జయసుధ హస్బెండ్ అన్నమాట. ఫస్ట్ చూడగానే ప్రేమించింది ఆయన్ని, చూడగానే ఫస్ట్ కళ్ళద్దాలు తీసి ఎవరు ఈయన అంటే ఇలాగ జితేంద్రకి కొంచెం ఏంటంటే కజిన్ బ్రదర్ అవుతారని చెప్పాం. అవుట్డోర్ రావడం మొత్తానికి బాగా వీరావేశంతో ఆవిడని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. తర్వాత ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆయన ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సినిమాలు తీసింది కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయింది కూడా. కలికాలం వరకు బాగుంది, తర్వాత అదృష్టమైన సినిమా తీసిపోయింది. చాలా సినిమాలు తీసింది, చాలా సినిమాలు పోయినాయి మాట ఆయన మీద పోయింది. ఆయన జయసుధ వేవ్ లెంత్ తగ్గ హస్బెండ్ కాదు డెఫినెట్గా. జయసుధ చాలా తెలివైంది, ఆయనకి అంత తెలివితే అట్లా లేవు. అంటే ప్రేమ వరకు ఆయన సఫలీకృతం అయ్యాడు, కానీ మిగతా విషయాల్లో ఆయనకి అంత తెలివితేటలు లేవు అన్నమాట. ఎప్పుడైతే వేవలెంత్ డిఫరెన్స్ అయిందో మనం చూసిన ప్రతి విషయంలో కూడా ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు పిల్లలైతే కన్నారు, కానీ తర్వాత భావ సారూప్యం వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు కనుక ఆయన తరచు బొంబాయి వెళ్ళిపోవడం, అక్కడ అనాదరణకు గురైపోవడం, ఒకవేళ వాళ్ళ తాలూకు బంధువులు వచ్చినట్టయితే ఇక్కడ వీళ్ళకి ఇష్టం లేకపోవడం, ఇలా క్లాసెస్తోనే కాన్ఫ్లిక్ట్స్తోనే మొత్తం జీవితం అంతా సాగింది. అది హ్యాపీయెస్ట్ లైఫ్ మాత్రం లీడ్ చేయలేదు అన్నమాట వాళ్ళు. అందువల్ల ఉంది నీకు ఎప్పుడైతే వేవ్ లెంత్ కుదరలేదో, జయసుధతో నేరుగా చెప్తాను ఇది విషయం, ఎందుకంటే నాకు మా అమ్మాయి నా బాగా తెలుసు. అది ఎప్పుడైతే మీకు ఎవరైనా భార్య భర్తల మధ్య ఆ సారూప్యం లేకపోతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అన్నమాట. అసంతృప్తిని బయటకు చెప్పలేరు, అదే ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటపడుతుంది అన్నమాట. అక్కడి నుంచి ఏంటంటే ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది కదా. అటాచ్మెంట్ ఉండడం వల్ల మాటలు వస్తాయి, ఆ మాటలు అన్ని మాటల్ని మనం రిసీవ్ చేసుకోలేము, అక్కడి నుంచి కొన్ని మాటలు వస్తాయి, వాటిని భూతద్దంలో చూస్తాము. అది మనమే పెద్ద చేసుకుంటాం మాట. ఎప్పుడు ఎవరో ఒకరు ఫినిష్ అయిపోయిన తర్వాత అయ్యో నా దేవుడా అని ఏడుస్తాం అంతే తప్ప, అంతవరకు రెచ్చగొట్టుకుంటూనే ఉంటాం
పరస్పరంగా అన్నమాట. అదే జరిగిందని నా అభిప్రాయం. ఓకే, జయప్రద గారి విషయంలో కూడా ఆమెది సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ కాదనే చెప్పుకోవచ్చేమో సార్. ఆమెకి ఏమన్నా పిల్లలు ఉన్నారా అండి? అమ్మాయి లేరమ్మా, లేరు. జయప్రద గారికి ఏమిటంటే ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత తొలి రోజుల్లో ఏ స్త్రీ అయినా సరే దేన్నైతే మధురమైనటువంటి ఘట్టం అని భావించి ఎదురు చూస్తుందో ఆ రోజు తనకు తెలిసింది ఏమిటంటే భర్త ఆపరేషన్ చేయించుకొని పెళ్లి చేసుకుంటానే విషయం తెలిసిందన్నమాట. దాంతో ఆవిడ గుండె పగిలిపోయిందన్నమాట. అంటే పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆడదానికి మాతృత్వం మించినటువంటి సంపద ఏముంటుంది? మాతృత్వమే కదా గొప్ప సంపద. ఆ మాతృత్వం నాకు రాదని తెలిసిన తర్వాత ఆవిడ ఎంత గాయపడి ఉంటుందో మనకి చెప్పలేంగా. వాళ్ళ అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని పెంచుకుంటుంది, ఆ తమ్ముళ్ళు ఉన్నారు కదా తమ్ముళ్ళు పెంచుకుంటుంది తప్ప తనకంటూ బిడ్డలు ఎవరు లేరన్నమాట. తనకంటూ బిడ్డలు ఎవరు లేరు. జయప్రద చాలా అమాయకురాలు, చాలా అమాయకురాలు. ఎందుకంటే మీ మేఘ సందేశం, దానికి మేఘ సందేశం నేను చేశాను. నేను మేఘ సందేశం పద్మరాజు గారు రాస్తే నేను సీరియల్గా 34 వారాలు రాశాను. ఇమంది రామారావు పేరుతో రాశాను మేఘ సందేశాన్ని. అప్పుడు పోలవరం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి సందర్భంగా పేక ఆడుతున్నారన్నమాట అందరూ. 70 రూపాయలు ఊడిపోయింది, ఏడ్చేసింది మాట పట్టుకొని 70 రూపాయల కోసమును. అంత అమాయకురాలన్నమాట జయప్రద. అలాంటి ఆమె జీవితం ఇలా అయిపోయింది అప్పుడు. అంటే తర్వాత నాకు ఆశ్చర్యం, అంత అమాయకంగా ఉన్న జయప్రద ఏమిటి ఉపన్యాసాలు, ఏమిటి తిరుగు అంటే ఇండియా అంతా తిరగడం కానీ రాజకీయాల్లో రావటం చేరిపోవడం కానీ, అసలు ఆవిడకంటూ ఇండివిజువల్గా కొన్ని ఒపీనియన్స్తోనేమో రాజకీయాల్లో ముందడుగు వేయడం కానీ, ఇవన్నీ గొప్ప విశేషాలు కదా. ఎంత నేర్చుకుంది ఆవిడ. అంత అమ్మాయి 70 రూపాయల కోసం భోర్న ఏడిపి ఏడ్చేసినటువంటి జయప్రద ఇద్దరు ఉన్నారు. జయప్రద జయసుధ ఇద్దరు ఉన్నారు మేఘ సందేశంలో. మేఘ సందేశంలో నాగేశ్వర భార్యగా జయసుధ, నాగేశ్వర గారి ప్రియురాలుగా జయప్రద, వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట. మంచి జీవితాన్ని నేను చూశాను అంత మంచి సినిమాల్లోనూ. అక్కడ వెళ్ళి 40 రోజులు అన్నమాట రాజమండ్రి హోటల్ మేడూరి లాడ్జి మాది. జయసుధనేమో కరణం గారి ఇంట్లో పెట్టారు, పోలవరం కరణం గారి ఇంట్లో పెట్టారన్నమాట. ఒక్కోసారి కబుర్లు చెప్పుకోవడం కోసం అక్కడే ఉండేవాడిని నేను. అలా హ్యాపీగా జరిగిపోయింది ఇదంతా. అప్పుడు నా వాట్ ఐ ఫౌండ్ ఈస్ ఇక్కడ జయప్రద కానీ జయసుధ కానీ అంత తెలివైన వాళ్ళు కాదు. తర్వాత వాళ్ళకి తెలివితేటలు వచ్చాయి, కానీ మొదట్లో యాక్ట్ చేయడమే తెలుసు. యాక్ట్ చేయడంలో తెలివితేటలు చూపించారు తప్ప మిగతా విషయాల్లో వాళ్ళకి తెలియదు అన్నమాట. 24 అవర్స్ జయప్రదైతే పని 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 పని. జయసుధనే కాసేపు ఆ ఇంగ్లీష్ నవల్స్ కోసం వాటి కోసం వీటి కోసం కబుర్లు చెప్తుంది, కానీ జయప్రద అలా కాదు, పని చేయడమే పని. అది వాళ్ళిద్దరి మధ్య చేస్తాం. ఓకే, జయప్రద గారు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళినట్టున్నారు సార్? అదే చేశారు ఆ రోజు. అవి మనం బయట చెప్పుకోకూడదని చెప్పలేదు, కానీ పాపం సూసైడ్ అంటే ఏ స్త్రీ అయినా చేసేది అదేమ్మా అప్పుడు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఎట్లాంటిది అది స్థితి, అది అది మింగుడు పడదన్నమాట. ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఇప్పుడు ఏదైనా చేయించినట్టయితే సమాధానం వస్తుందంటే అది లేదు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. అసలు ఆయన వైఫ్తో చంద్ర ఏదో పేరు అనుకుంటా, ఆయన వైఫ్, ఆయన వైఫ్తో ఆయనకున్న ఒప్పందమే అది. నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే జయప్రదని పిలుచు, లేకపోతే ఆ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. పోనీ ఏదైనా సరే మన ఇద్దరు కలిసి ఉన్నారంటే కలిసి లేరు కదా, ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి విడిపోయారు కదా, కలిసి లేరు కదమ్మా వాళ్ళు. అది ఓకే. విజయ నిర్మల గారి మొదటి హస్బెండ్ గురించి చెప్పండి సార్. అసలు కృష్ణ గారికి విజయ నిర్మల గారికి ఎక్కడ సింక్ అయింది, ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు అసలు? అంటే కృష్ణ గారికి విజయ నిర్మల గారికి సింక్ అవ్వడం అంటే, సాక్షి సినిమాలో మంచి అటాచ్మెంట్ ఉంది ఇద్దరి మధ్య. మంచి అటాచ్మెంట్ అంటే ఆయన కృష్ణ గారు మిగతా హీరోలకి భిన్నంగా ఉండేవాడు. ఆయన అంటే ఎక్కువ సెట్లో కబుర్లే చెప్పేవాడు కాదు, తనేదో తన పనేదో తన వర్క్ ఏదో, అలాగని హీరోయిన్లతో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఆయన అన్ని మంచి గుణాలేమాట, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలాగే సెట్లో డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పేయడం, వచ్చి కూర్చోవడం అన్నమాట. తర్వాత ప్రొడ్యూసర్లు అంటే బాగా ఆదరించడం, ప్రొడ్యూసర్లేమో ఆపదలో సేవ్ చేయడం, ఇవన్నీ మంచి గుణాలే కదా. విజయనారాయణ గారు కూడా ఆయనతో నెంబర్ ఆఫ్ సినిమాల్లో హీరోయిన్గా చేశారన్నమాట. అందువల్ల సాఫ్ట్ కార్న్ ఏర్పడింది. ఆ సాక్షి టైంలో వీళ్ళిద్దరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు రాజబాబు మన రమాప్రభ అక్కడ మేసాల కృష్ణుడు అని ఉంటాడన్నమాట. అక్కడ మేసాల కృష్ణుడు తాలూ గుడిలో విశేషం ఏంటంటే, టెంపుల్ మేసాల కృష్ణుడు టెంపుల్. అక్కడ విశేషం ఏంటంటే ఎవరికైనా మనసులో కోరికలు ఏమైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయన్నమాట. అలాగే ఈ కోతులు ఇద్దరు రమాప్రభ రాజబాబు ఏం చేశారంటే, మీ ఇద్దరు మూడు పిల్లలు అవ్వాలని మేము కోరుకుంటున్నామని చెప్పి, మీరు కోరుకుంటామని చెప్పి చాలా గోలగోలు చేసి వాళ్ళు పెళ్లి చేశారన్నమాట. అది అది మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్నదే అది జీవితం. అందువల్ల
వాళ్ళిద్దరికీ బాగా సింక్ అయింది కూడా. ఈరోజు మన తెలుగు ఫీల్డ్లో ఆదర్శంగా ఎవరున్నారంటే వాళ్ళిద్దరిని చెప్పుకుంటాం. ఇంతకాలం కలిసి కాపురం చేస్తున్నారు, వృద్ధాప్యంలో కూడా కలిసి ఉంటున్నారు చక్కగాను, అది చాలా విశేషం కదా. సినిమాలంటే మానసిక స్థితి సరిగా ఉండదు, వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు, అంటే స్థిరంగా ఉండరు, ఎన్నో రకరకాల అపార్థాలు అప్రదలు అంటే ప్రాచుర్యంలో ఉన్నాయి కదా. అవి లేకుండా వాళ్ళు ఏ సినిమా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం మానవత్వం ఉంటుందని చెప్పేవారు వాళ్ళిద్దరే నాకు అనిపించింది అన్నమాట. ఇంకా మా మొదటి భర్త గురించి ఇప్పుడు మనం మాట్లాడితే బాగుండదు. వాళ్ళు సురేషు, నరేష్ అనే ఇద్దరు పిల్లలు విజయనగర గారికి. నరేష్ తల్లి దగ్గర ఉండిపోయాడు, సురేష్ అనేవాడు తండ్రి దగ్గర ఉండిపోయాడు. వాళ్ళు చట్టరీత్యా సాధికారికంగానే విడాకులు తీసుకున్నారు అన్నమాట. అది మీ జీవితం ప్రాప్తం, అది ఆ యోగం అలాగ ఉంది అలా చేశారు. దాని గురించి మనం ప్రస్తావించకూడదు ఇప్పుడు. శ్రీదేవి గారి గురించి చెప్పండి సార్. ఆవిడ మరణం కూడా ఒక సంచలనం అనే చెప్పాలి నిజానికి. మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు ఆ విషయంలో. అవునమ్మా, ఆమెకిను బోనీ కపూర్ గారికి రిలేషన్ ఎలా ఉండేది అసలు? రిలేషన్ కాదమ్మా, అక్కడ ఏమైపోయిందంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఆడది తాను చాలా తెలివైందని అనుకునే మూర్ఖురాలమ్మా అమాయకురాలు. ఎన్ని తరాలు చూసినా సరే కాదంటే మీరు కొంతమంది 10 మందిని ఓడిస్తారు, 99 మందిని ఓడిస్తారు, కానీ 100వ వాడి దగ్గర మాత్రం చిత్తుగా ఓడిపోతారన్నమాట. ఇది సహజం, చరిత్ర చెప్పే సత్యం ఇది. అలాగా తను జీవితంలో రకరకాల ఏంటంటే అనుభవాన్ని చవి చూసింది శ్రీదేవి. యాక్చువల్గా ఆవిడ అంటే అతిలోక సుందరి అంటారు, కానీ ఆ జీవితంలో అన్నీ కష్టాలే మరి. చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నాయి ఆవిడకి, కష్టాలు లేని రోజు లేదు ఆవిడకి చివరి వరకును. అక్కడ ఈ మద్రాసు వదిలి బొంబాయి వెళ్ళడమే తను చేసిన పెద్ద పొరపాటు. శ్రీదేవి గారి గురించి చెప్పండి సార్. ఆవిడ మరణం కూడా ఒక సంచలనం అనే చెప్పాలి నిజానికి. మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు ఆ విషయంలో. అవునమ్మా, ఆమెకిను బోనీ కపూర్ గారికి రిలేషన్ ఎలా ఉండేది అసలు? రిలేషన్ కాదమ్మా, అక్కడ ఏమైపోయిందంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఆడది తాను చాలా తెలివైందని అనుకునే మూర్ఖురాలమ్మా అమాయకురాలు. అమాయకురాలు ఎన్ని తరాలు చూసినా సరే కాదంటే మీరు కొంతమంది 10 మందిని ఓడిస్తారు, 99 మందిని ఓడిస్తారు, కానీ 100వ వాడి దగ్గర మాత్రం చిత్తుగా ఓడిపోతారన్నమాట. ఇది సహజం, చరిత్ర చెప్పే సత్యం ఇది. అలాగా తను జీవితంలో రకరకాల ఏంటంటే అనుభవాన్ని చవి చూసింది శ్రీదేవి. యాక్చువల్గా ఆవిడ అంటే అతిలోక సుందరి అంటారు, కానీ ఆ జీవితంలో అన్నీ కష్టాలే మరి. చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నాయి ఆవిడకి, కష్టాలు లేని రోజు లేదు ఆవిడకి చివరి వరకును. అక్కడ ఈ మద్రాసు వదిలి బొంబాయి వెళ్ళడమే తను చేసిన పెద్ద పొరపాటు. మద్రాసు ఫీల్డ్ ఏంటంటే అందరూ తన కుటుంబ సభ్యులు లాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని తీసుకున్నా, రాఘవేంద్రరావు గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే, కోదండరావురెడ్డిని తీసుకున్నా, కేసీఆర్ దాస్ని తీసుకున్నా, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు లాంటి అన్నమాట. ఆవిడ మంచి చెట్లు చూడడం, వాళ్ళ తాలూకు యోగక్షేమాలు చూడడం అని చేసేవారు. బొంబాయి వెళ్ళిపోయేసరికి ఆవిడ తాలూకు పబ్లిసిటీ విస్తృతంగా పెరిగిపోతుందన్నమాట. ఓల్డ్ ఇండియా మొత్తం అంతా, భారతదేశం అంతా మగురుమోగిపోతూ ఉంటుంది. ఎంత పేరు వస్తుందో అంత ముప్పు కూడా పొంచి ఉన్నట్టు లెక్క. అది కనిపెట్టలేకపోయింది అన్నమాట. ఆ బొంబాయిలో కూడా తను లవ్ ఫెయిల్యూర్ అయిపోయేసరికి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసరికి, ఇంకా జీవితంలో ఇంకెవరిని ప్రేమించకూడదు అనే నిర్ణయానికి వచ్చేసింది. తర్వాత ఏంటంటే ఆవిడ మొదటి నుంచి కూడా అమ్మకూచిగా పెరిగిందమ్మా. వాళ్ళ అమ్మ తినమంటే తినాలి, వాళ్ళ అమ్మ నిద్రపోమంటే నిద్రపోవాలి, వాళ్ళ అమ్మ బయటకు వచ్చి కూర్చోమంటే కూర్చోవాలన్నమాట. అలా అంటే స్వతంత్ర భావాలు ఏమి లేవు, అలా పెంచిందన్నమాట. ఆ పెంపకంలో ఉన్నటువంటి లోపం కూడా చాలా పెద్ద లోపం ఉందన్నమాట. ఆవిడ వెంటనే డిసిషన్ తీసుకోలేదు, 1 గంట అయింది భోంచేయాలా మానేయాలా అమ్మ చెప్పాలి కదా, అంత ఆలోచిస్తుందన్నమాట. డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తే వద్దు ఆపేసే చాలు అంటే అప్పుడు ఆపేస్తుంది అంతే. అంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్టయితే ఇది చేయమంటే చేయడమే తప్ప రెండో ప్రపంచం తెలియదు. అలాంటి అమ్మ తన కళ్ళ ముందు పిచ్చి చూపులు చూస్తూ శూన్యంలోకి వెళ్ళిపోయి పెద్ద ఆ బ్రెయిన్ ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చేసరికి ఈవిడికి ముందు బ్రెయిన్ పోయింది. నిజానిజాలు ఏమిటో ఆలోచించి విస్తృతంగా ఆలోచించే పరిస్థితి కలగలేదు ఆవిడకి. అప్పుడు ఏమైంది, అందులో ఆపరేషన్ కూడా రాంగ్ ఆపరేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఈ రాంగ్ ప్లేస్మెంట్ అని చెప్పేసి కోర్టుకెళ్ళడం జరిగింది, ఎంతో డబ్బు ఇచ్చారు.
ఈ గొడవల్లో ఉంటుండగా చెల్లి లత ఉంది కదా, యాక్చువల్ లత శ్రీదేవి చెల్లి కాదు, అయ్యప్పకు పుట్టింది. అయ్యప్ప అని ఒక అడ్వకేట్ ఉన్నాడన్నమాట శ్రీదేవికి, శ్రీదేవి తల్లికేమో భర్తగా, భర్తగానే చెప్తాను ఎందుకంటే పెరియార్ రోడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఆయన. బిషప్ వేలర్స్ రెవెన్యూ నెంబర్ 1లో ఇల్లు కొనుక్కున్నారన్నమాట, పెద్ద ఇల్లు అంటే సవేరా హోటలు మధ్య ఒక వీధి ఉంటుంది, రెండో వీధిలో ఉంటుంది నెంబర్ 1 బిషప్ వేలర్స్ రెవెన్యూ. అక్కడికి వచ్చేవాడు మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోతుండే అన్నమాట. ఆవిడ లత వాళ్ళ అమ్మకు వచ్చే డబ్బు మీద వాటాకు వచ్చిందన్నమాట. ఇవన్నీ ఆవిడ్ని మానసికంగా బాగా డిస్టర్బ్ చేశాయన్నమాట. అప్పుడు ఎవరితో చెప్పుకుంటుంది, గోడతో చెప్పుకుంటుందా, లేకపోతే ఏమిటి, ఎక్కడ చీకటి గదిలో ఏడుస్తుందా, ఏం చేస్తుంది? అప్పుడు తను ఏడిస్తే వాదార్చవ చెయ్యి కావాలి, ఏడిస్తే వాలిపోయే భుజం కావాలి. ఆ చెయ్యి బోని కప్పు రేయడన్నమాట. ఎందుకంటే తను అలా గంటి పెట్టుకొని ఉండడం, తన కష్టాల్లో అలా తోడుగా ఉండడం, తనకి ఎందుకు లేదు, నీకేం పనులు ప్రాబ్లం లేదని చెప్పేసి ఆ ధైర్యం చెప్పడం, ఇవి ఆవిడ కొండంత ఊతం ఇచ్చాయన్నమాట. ఇచ్చి సరే జీవితంలో ఒక అండ కావాలి, ఒక తోడు కావాలి. ఇప్పుడు ఆవిడ రొమాన్స్లోను లేకపోతే జూయట్లు పాడుకునే పరిస్థితి కాదు, ఆవిడకు ఒక తోడు కావాలి, అంతే ఓదార్పు కావాలి. ఈ తోడు ఓదార్పు విషయంలో వయసుతో పనే ఉంది, ఎవరైనా ఓదార్స్తారు కదా. అలా పెళ్లి చేసుకుంది కానీ అందులో ప్రేమ లేదు, దోమ లేదు, మనసు లేదు, ఏమి లేదు అనమాట. అలాగే ఫోర్స్డ్గా ఫోర్స్డ్ డ్రైవ్ శ్రీదేవి గారి జీవితంలోకి బోని కపూర్ ఎంట్రన్స్ మాత్రం వెరీ ఫోర్స్డ్ డ్రైవ్ అన్నమాట. ఒకవేళ ఆవిడ ఆ సమయంలో కానీ మద్రాసు వచ్చేసినట్టయితే అసలు ప్రాబ్లం ఏముంది, చెక్క లంకత కొంప బూడు ఆస్తులు కొనేసింది, శ్రీదేవితో మాట్లాడితే ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవారన్నమాట. అంత క్రేజీ నాకు తెలిసి ఎవరు అట్లాంటి ఒక అరబ్ షేక్ ఉండేవాడు, వాళ్ళు ఎప్పటి నుంచో శ్రీదేవితో మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ అమ్మతో ప్రేమ తీస్తుండేవాడు అన్నమాట. వాళ్ళకు వాళ్ళు పడలేక టీనగర్లో సరస్వతి మహల్ ఒకటి ఉంది, మంచి పెద్ద ఇల్లు అది, అంటే ఒక్కొక్కటి 1600 గజాలు అలా ఉంటాయి, అంటే ఇప్పుడైతే 100 కోట్లు ఉంటుంది అన్నమాట. సరస్వతి మహల్ ఉంది, ఆ సరస్వతి మహల్ అంటే అమ్మాయికి ఇష్టం. సరస్వతి మహల్ అంటే ఆ ముందు పెద్ద కాంపౌండ్లో సరస్వతి బొమ్మ వేసి ఉన్నారన్నమాట, సరస్వతిదేవి అంటే ఇష్టం దానికి, అందుకే సరస్వతి మహల్ అంటారన్నమాట. అది కొనిచ్చినట్టయితే నేను మాట్లాడే ఏర్పాటు చేస్తానని చెప్పింది అన్నమాట. వాడు కొనిచ్చేసాడు, రిజిస్ట్రేషన్ చేయించాడు, రిజిస్ట్రేషన్ చేయించేసి కాగితాలు తీసుకొచ్చాడు అన్నమాట. అట్లాంటి క్రేజీ వాళ్ళు ఉండేవారు. శ్రీదేవికి నేనే లెటర్స్ రాస్తుండేవాడిని, రాస్తుంటే శ్రీదేవి చెక్కులు పంపించేవారు అన్నమాట. చెక్కులు ఆ డబ్బులే తీసుకునేది కదా, నాకే ఇచ్చేసింది చిచి, ఆ చెక్కులు నాకెందుకండి, వాడికి అల్లకి వచ్చానంటే నా చెక్కు 1000 రూపాయలు చెక్కు పంపించేవాడు అన్నమాట. ఇలాంటి తమాషా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు శ్రీదేవికి అంత క్రేజ్ ఉండేది. మీరు నా రాత్రికి అల్లకి వచ్చారేమో 1000 రూపాయలు 1000 రూపాయలు ఇలా పంపించేవారు అన్నమాట. ఒకరైతే సరస్వతి మహల్లే కొనేసి రిజిస్ట్రేషన్ చేసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మరి, అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఏమైపోయినాయి, ఏమైపోయినాయి? చాలా ఆశ్చర్యం అన్నమాట శ్రీదేవి జీవితం అంతా. చివరకు ఆవిడ 25 లక్షలు 30 లక్షలు వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆవిడ కనిపించిన శ్రీదేవి కాదు, వెనక ఇంకో శ్రీదేవి ఉందన్నమాట. బరువు బాధ్యతలును బాధలు ఉన్నాయి, నెలకి 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతున్నానని మాట స్వయంగా నాతోనే చెప్పింది ఏదో సందర్భంలో కలుసుకుంటే. అది అంటే 25 లక్షల రూపీస్ వడ్డీ అంటే అసలు ఏమిటి, అది ఏ రేంజ్లో అప్పు ఉంది? నాకు ఇంకో మార్గం లేదు, ఎందుకంటే ఆవిడకి 200 కోట్లు ఇన్సూరెన్స్ ఉంది, ట్యాక్స్ పోగా 1 కోటి అంటే 200 కోట్లు అంటే 146 కోట్లు ఎంత వస్తుంది ట్యాక్స్, 34 కోట్లు ఎంత పోతుంది ట్యాక్స్ కింద, 40 కోట్లు పోయిందనుకోండి 160 కోట్లు వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు ఎవరిని చెప్పినా సరే డబ్బు కోసమే కదా చంపుకోవాలి, చంపారని మనం చెప్పలేము. అంతకుమించి ఇంకో మార్గం కనబడటం లేదు అక్కడ, అంతకుమించి ఇంకో మార్గం కనబడటం లేదు కదా. ఎంతకైనా వడ్డీ ఎలా కట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు, వెళ్ళారు. ఇక పోయినట్టయితే ఏంటంటే అమ్మాయిని సినిమాలో హీరోయిన్గా చేద్దాం అనుకుంది, శ్రీదేవి ఫేస్ ఆవిడ లేదు. రెండోది ఇకపోయినట్టయితే మొదటి పిల్లలతో కొడుకు అర్జున్ కపూర్ తిట్టిని తిట్టి తిట్టకుండా తిడుతున్నాడు వాడో పక్క నుంచి, వాడు టార్చర్ భరించలేకే మాట, పోనీ మొగుడుగా ఉండి అసలు మీతో మీ జీవితాలతో ఆ అమ్మాయికి సంబంధం ఉందిరా, కొంత కష్టపడి బతుకుతుంది, అప్పుడప్పుడు మనల్ని కూడా చూస్తుంది కదా, మనకు కూడా సాయంగా ఉంది కదా అని ఆ తండ్రి బోని కపూర్ చెప్తే బాగుండేది. బోని కపూర్కి వాయిస్ లేదు. ఇవన్నీ అంతర్గతంగా చూసుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇంత అతిలోక సుందరి ఏం చేస్తుంది, బయటికి రాలేదు, బయటకు వస్తే తిట్లు, ఇంట్లో ఉండలేదు, ఇంట్లో ఉంటే అప్పులు బాధ, ఫోన్లు మారుబడి ఫోన్లు. తను కూడా అసలు ముఖ్యంగా ఏంటంటే ఏదైనా చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని తన సమస్యల్ని తనే పరిష్కరించుకొని ఒక మగనాయుడిలాగా ఉండే వాళ్ళకంటే పెద్ద ప్రాబ్లం కాదు. పోనీ
ఏదో అవుతుందని చెప్పి అనుకునేవాళ్ళు. అలా కాదు, ఏ పని చేయాలని అమ్మ అని ఇలా చూసినట్టయితే అమ్మ ఏమి చెప్తే చేసేటువంటి వ్యక్తి ఏమైపోతుందో మాకు పక్క ఎంత అరేంజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే చాలామంది అంటారు మరి నిజాలు మనం చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే ఎలాగవుతుంది. అంటే నాకు కూడా ఒకటి రెండు కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్కి మీ ద్వారా సమాధానం చెప్తున్నాను అన్నమాట. శ్రీదేవి తాగుతుందా అని ఒక ప్రశ్న, ఎందుకు తాగదు, ఎలా తాగుతుందో కూడా చెప్తాను నేను. ఆవిడ శ్రీదేవి చాలా చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి సినిమాలు యాక్ట్ చేస్తుందమ్మా, చేస్తుంది. ఆ రాత్రులు అంటే షూటింగ్ అయిపోయినప్పుడు ఇంటికి వస్తే ఆ ఫ్లడ్ లైట్స్కి వాటికి కెంక పెట్టేసిందన్నమాట. చిన్న వయసు కదా, ఓ నిద్రపోకుండా ఏడ్చేదన్నమాట. అప్పుడు శ్రీదేవి మదరు అలవాటు చేసింది, కొంత ఏదో మందు ఇచ్చినట్టయితే తాగేసి మత్తుగా పడుకుండిపోయేదన్నమాట. ఆ అలవాటు 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 పెద్ద అయినప్పుడు కూడా శ్రీదేవికి అలవాటు ఉంది. మామూలుగా ఒక గ్లాసు లేకపోతే ఒక పెగ్గో రెండు పెగ్గలో మూడు పెగ్గలో తాగడం కాదు, శ్రీదేవి పట్టుకుంటే ఫుల్ బాటిల్ కొట్టేసేది తీసుకునేది. తర్వాత ఏంటంటే ఆవిడలో మరి ఆ మహాతల్లి మరి ఏమిటో తెలీదు, ఎంత తాగినప్పుడు కూడా తూలిపోవడం కానీ ఓ రెండు పెగ్గలు తాగితే నానా జాతర చేస్తారు. కానీ ఆ మహాతల్లికి మరి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉందంటే ఆ కళ్ళల్లో తీక్షణమైన మెరుపు వచ్చేది తప్ప తూలి మాట్లాడడం కానీ అసభ్యంగా మాట్లాడడం కానీ ఒక అపశృతి మాట్లాడడం కానీ తెలియదు అన్నమాట. అంటే దాన్ని బట్టి చూస్తే నాకు అర్థం ఏంటంటే అంత పొటెన్షియాలిటీ ఉంది ఆవిడకి అలా మాట. సో మా చివరిగా తాగుడుతోనే చనిపోయింది కదా, తాగుడే ఎరవేసి చంపారు కదా, ఎవరు చంపారో చంపారు మొత్తానికి. అచ్చా ఆత్మహత్య అనేది వాళ్ళకి తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ చివరికి డాక్టర్ తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది, బాగా తాగింది పడిపోయింది చచ్చిపోయింది అని వచ్చింది కదా, ఇదే వచ్చింది కదా. సో ఆ వెపన్ లేకపోతే, ఆ తాగుడు అనేది ఆయుధం లేకపోతే చచ్చిపోయింది కదా. సావిత్రి జీవితం అంతే కదా, ఆ చౌదరి సావిత్రి ఆ తండ్రే చేశాడు, అంతా డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతుండేవి. వాళ్ళ నాన్న అలవాటు చేశాడు, జమిని గణేషన్ అలవాటు చేశాడు, తర్వాత దాన్ని పెంచి పోషించాడు మన చంద్రబాబు. ఎవరు నాశనం చేస్తారు, పిల్లలే పెద్దలు పెద్దలే నాశనం చేస్తారు ఇప్పుడు. అది లేకపోతే సావిత్రి ఎంత అవుతుంది, సావిత్రి ఎంత సెన్సిటిబుల్ వ్యక్తి అంటే చాలా చంటిపిల్ల మనస్తత్వం అలా అంటే చెప్తున్నాను అన్నమాట. ఈ పెద్దవాళ్ళే పాడు చేస్తారమ్మ, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక తప్పులు చేసేస్తుంటారు అన్నమాట. అలా జరిగింది శ్రీదేవి విషయంలో కూడా. ఇక సిల్క్ స్మిత జీవితం కూడా అంతే కదా సార్, అదొక వ్యధాభరితమైనటువంటి జీవితం. ఆవిడ మీద వచ్చినటువంటి డర్టీ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది, అందులో ఒక ఇద్దరు తెలుగు తమిళ హీరోలతోటి ఆమెకు రిలేషన్ ఉన్నట్టుగా అందులో చూపిస్తున్నారు. ఎవరు సార్ అసలు వాళ్ళు? తెలుగు తమిళ కాదమ్మా. సిల్క్ స్మిత ఫస్ట్ నా పిక్చర్లో యాక్ట్ చేసింది. నా పిక్చర్ అంటే దాసర్ గారు డైరెక్టరు, సంగీత ఆర్ నారాయణమూర్తి హీరో. సంగీత నారాయణమూర్తి ఫస్ట్ హీరో యాక్ట్ చేసిన సినిమా అది. లీడ్ రోలా సార్? ఏమా లీడ్ కాదు, అందులో అత్తిరి లక్ష్మిని చాట్ల శ్రీరాములు చచ్చిపోయాడు అన్నమాట. వాళ్ళిద్దరు జంట, అత్తిరి లక్ష్మి చాట్ల శ్రీరాములు. వాళ్ళకేమో పెద్ద కొడుకేమో ఈశ్వరరావు, స్వర్గం నరకం యాక్ట్ చేశారు కదా ఆయన ఈశ్వరరావు. రెండో కొడుకేమో జయప్రద తమ్ముడు రాజబాబు. ఈశ్వరరావు పక్కనేమో రూపా చక్రవర్తి హీరోయిన్. రూపా చక్రవర్తి అంటే బెంగాలీ హీరోయిన్, సారీ కర్ణాటక హీరోయిన్. విజయలక్ష్మి అన్నమాట, ఈవిడ పేరు విజయలక్ష్మి, స్మిత పేరు విజయలక్ష్మిని. అక్కడ ఆ సినిమా ప్రొడక్షన్ మీద చేస్తున్న శాస్త్రి తీసుకొస్తే పరిచయం చేశారన్నమాట. అలాగా మనకి బాగా సిల్క్ స్మితతో మంచి పరిచయాలు ఉన్నాయి, నన్ను బాగా గౌరవించేది. ఆవిడ డైలాగులు చెప్పడం చేసేవాళ్ళు గౌరవించేది. ఆవిడలో కృతజ్ఞత అనేది నాకు బాగా కనిపించిందమ్మా, అదే కొబ్బం ఉంచింది. ఇప్పుడు మీరు ఒక వేషం ఇప్పించారనుకోండి, మిమ్మల్ని భోజనం పిలవడం, ఏదో పార్టీ ఇవ్వడం, మీకు ఏదో బట్టలు పెట్టడం, ఇలా కృతజ్ఞత అనేది ఆవిడలో చూశాను నేను. చాలా దాన ధర్మాలు చేసేది, చాలా అవుట్ ఆఫ్ ది వీలుపై ధర్మాలు చేసేది. ఆవిడ తెలుగు హీరోని ఒకరిని ప్రేమించి చచ్చిపోయాడు ఆయన, వినోద్ అని ఆయన ప్రేమించింది మాట. అక్కడ ఒక రాధాకృష్ణ అని ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ మరి ఎంబీబీఎస్ డాక్టర్ తెలియదు, డాక్టర్ రాధాకృష్ణ అని ఆవిడ జీవితంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ డేట్స్ చూసుకోవడం, మంచి రేటు మంచి ప్రైస్ తీసుకుంది కదా, రెమ్యునరేషన్ కూడా ఎవరు ఊహించని రెమ్యునరేషన్ తీసుకుంది. శివాజీ గణేషన్ ఉంటే ఆ పెద్ద హీరో అనేది శివాజీ గణేషన్ వచ్చినట్టే కాల్ మీద కాల్ తీసేది కాదు. అలాంటి కొన్ని కొన్ని ప్రవర్తనలు పాపం ఆవిడకి జీవితాల్లో దెబ్బతీసాయి. అయితే బాగా నమ్మేసి ఆ ఉత్తులోంచి బయటికి రాలేకపోయింది. వాడు ప్లాన్డ్గా వాడు ఆవిడ జీవితాన్ని అంతమొందించారన్నమాట.
సినిమాలు తీసి నష్టపోవడం అని కొంతమంది అంటారు, కానీ సినిమాలు తీస్తే డబ్బు నష్టం అవుతుంది. ఏమో చిన్నపిల్లలకి ఏముందమ్మా 100 ఏళ్ళ జీవితం? ఇప్పుడు చిన్నపిల్లలు బతకాలనుకుంటే ఎన్ని మార్గాలు లేవు చెప్పండి. ఇదే అవసరం. ఆవిడ మంచి డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. ఆవిడ ఆవిడ చదువు లేదు కానీ అయ్యేంటి ఇలా వసంత కోకిలలో ఆ డ్రెస్ అదే డిజైనింగ్ అంతా ఆవిడదే. మూన్రామ్ పిరాయి అని టైమ్ల పిక్చర్ అన్నమాట, కమల్ హాసన్, శ్రీదేవి, ఈ అమ్మాయి. భారతదేశంలో మంచి పేరు వచ్చిన సినిమా అది, చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ సిల్క్ స్మితగేమో బెస్ట్ డిజైనర్గా ఏదో అవార్డులు అవి వచ్చాయి. ఎక్కడ చూసినా వాల్ పోస్టర్స్ అన్నీ సిల్క్ స్మితి అన్నమాట. అంత మంచి డ్రెస్ డిజైనర్ అన్నమాట. అంటే బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు. అంటే మా ఆడవాళ్ళు తొందరపడి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూకుడుగా ప్రవర్తిస్తారు, కానీ ఒక క్షణం ఆత్మహత్య చేసుకునే ముందు ఆలోచించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అయితే అది ఆత్మహత్య కాదని అనుమానం చాలామందికి. అది ఆత్మహత్య చేసుకుని అంత పెరిగిదే కాదు, బలవంతంగా ఆవిడ్ని తుదముట్టించారని పత్రికలు అన్నింటిలో వచ్చాయి. బట్ నా అనుమానం కూడా అదే, ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే పెరిగి కాదుగా. ఎంత వయసు అప్పటికి 35 అంత ఉంటుంది, అంతే 35 అంతే ఉంటుంది. అదే మనిషి పొడుగరి, అంతేగాని పెద్ద వయసు లేదు. మరి ఆవిడ బలవంతంగా ఆ హ్యాండ్ రైటింగ్ కూడా ఆవిడది కాదని తర్వాత ట్యాలీ చేసి చెప్పారన్నమాట. అంత చదువుకోలేదు కదా, అందులో ఎక్కడ దొరికిపోయారంటే ఆవిడ 5వ క్లాస్ చదువుకున్నటువంటి సిల్క్ స్మిత ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తుంది. ఇప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు, బట్ స్క్రిప్ట్లో ఎలా రాస్తుంది డిఫికల్ట్గా అంటే DIFFI CUILT అది స్పెల్లింగ్ తెలుస్తుంది ఆవిడకి, తెలియదు కదా. నేర్చుకుని ఉండొచ్చు కదా సార్? లేదమ్మా, నేర్చుకునే వ్యవధి లేదు కదా, ఛాన్స్ లేదు. ఎక్కడ నేర్చుకుని ఉండేది? అలా జస్ట్ అపర్ణ ఇంట్లో పనిచేసేది, సినీ ఆర్టిస్ట్ అపర్ణ ఇంట్లో సాలిగ్రామంలో పనిచేసేది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆవిడ చూసినప్పుడు అపర్ణ కోసం వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కనిపించింది. ఇల్లు తడిగుడ్డతో వద్దుతుందన్నమాట, ఈ విజయలక్ష్మి, విజయ అని పిలుస్తుండేవారు అన్నమాట. అంత లేదు, అంత చదువుకోలేదు, అంత తెలివితేటలు కూడా లేవు. భగవంతుడు తెలివితేటలు ఆ డ్రెస్ సెన్స్లో ఇచ్చాడు. ఆ కళ్ళు న్యాచురల్గా మొత్తు కళ్ళు, మామూలు చూసినా ఏం చేస్తున్నారు ఇలా చూస్తుంది కదా, అది ఆ న్యాచురల్గా ఉన్నటువంటివి బాగా హెల్ప్ అయినాయి ఆవిడకి. అప్పుడు గరి ఆ కట్టు బొట్టు అవన్నీ బాగా హెల్ప్ అయినాయి అన్నమాట. సీతకొక చిలుక లాంటి అట్లాంటి సినిమాల్లో బాగా చేసింది, మంచి పేరు తెచ్చుకుంది, మూన్రామ్ పిరాయి అన్నీ. కానీ ఆవిడకి ఏంటంటే ఆవిడ తాలూకు స్ట్రక్చర్, పర్సనాలిటీ ఇవన్నీ హెల్ప్ అయినాయి అన్నమాట. సో ఆవిడ హ్యాండ్ రైటింగ్ కాదా సార్? అయితే అది ఆవిడ హ్యాండ్ రైటింగ్ కాదని గట్టి నమ్మకం మా అందరికీ, ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి అందులోను, అది కాదు. బట్ అది డెఫినెట్గా మనకేమైపోయిందంటే వ్యవస్థలోను ఆ 4 రోజులే హడావిడి చేస్తారమ్మా, తర్వాత మర్చిపోతారు. అసలు సిల్క్ స్మిత్కి ఎవరు కారకుడు ఎవడు అని పట్టుకొని వాడిని దోషిగా ఫోకస్ చేసి వాడు తగిన శిక్ష వేసినట్టయితే రెండో వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? ఎంతమంది పోయినారమ్మా అలాగా? ఫటాఫట జయలక్ష్మి ఎలా పోయింది, విజయశ్రీ ఎలా పోయింది, లీలారాణి ఎలా పోయింది, దివ్యభారతి గారు, దివ్యభారతి ఎలా పోయింది, ఇవన్నీ మనకేంటంటే ఆ చూస్తున్నారు, ఆ 4 రోజులు హడావిడి చేస్తున్నారు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమి లేదు. ఇన్వెస్టిగేషన్ లేకపోవడం వల్ల తప్పించుకొని తిరుగుతున్నారు అన్నమాట. 4 రోజులు మర్చిపోతున్నారు కదా. వాడు చేతిలో సంపద ఉంటుంది, హ్యాపీగా వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడు ఏముంది, డాక్టర్ రాధాకృష్ణ ఉన్నాడు, వాడు ఈరోజు ఏ కోటీశ్వరుడు ఏదో బయ పోతాడు, హ్యాపీగా ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకొని తిరుగుతాడు అంతే. ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ ఎవరు మన శ్రీదేవి అమ్మ పోయింది, పోయిన తర్వాత మరి బోని కపూర్ చచ్చిపోయినాడా? ఏం చేస్తున్నాడు? హ్యాపీగా ఉంటున్నాడు, అదే లేదు అసలు. హాయిగా మొదటి భార్య ఉంది, ఏదో పొరపాటు అయిపోయింది సారీ అని మొదటి భార్యతో చెప్తాడు. హ్యాపీగా జీవితాన్ని అంటే కాలం గడుపుతున్నాడు కదా. పోయింది ఎవరు? శ్రీదేవి. అంతే కదమ్మా 100 ఏళ్ళ జీవితం, అంత కీర్తి ప్రతిష్ట మనకేమో దక్కుతుందా అంటే అంత. మనకి ఈవిడ శ్రీదేవి మా భారత నటి అని చెప్పుకొని గర్వంగా చెప్పుకునేవాళ్ళం, అలాంటి శ్రీదేవి లేదుగా. అలాగే మహానటి సావిత్రి, మా ఇండియన్ ప్రైడ్ అని చెప్పుకునేవాళ్ళం, మరి ఆవిడ లేదుగా, సావిత్రి గారు లేరుగా. అందువల్ల మనకి ఈ తొందరపాట్లు, ఈ డిప్రెషన్లు, ఈ ఫ్రస్ట్రేషన్లో విలువైన జీవితాలు, విలువైనటువంటి జాతి సంపదలు కోల్పోతున్నాం మనం. జాతి సంపద కదమ్మా ఒక సావిత్రి అమ్మ అంటే. ఈ రోజుకి ఆవిడ్ని మించినట్టు ఆవిడ క్రాస్ చేసే ఆర్టిస్ట్ ఎవరున్నారు? అవును, రారు కూడా. అవునవును. ఇప్పుడు అంటే మహాసాధుల గురించి చెప్పంటే సీతా సావిత్రి అనసూయ అంటాం మనం కదా, అలాగే మహానటి గురించి చెప్పంటే సావిత్రి అంటాం. అక్కడ మహాసాధువులు ఒక 2-3 ఉన్నారు ఆప్షన్స్, ఇక్కడ నటీమణిగా సావిత్రికి ఆప్షన్ లేరు. సావిత్రి 1 to 10 సావిత్రి అంత పేరు తెచ్చుకుందమ్మా ఆవిడ, చాలా గొప్ప పేరు తెచ్చుకుంది.
రమాప్రభ గారు శరత్ బాబు గారి జీవితం కూడా అలాగే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం ఇద్దరు కలిసి సహజీవనం చేశారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా వింటుంటాం సార్. ఎవరు చెప్పారు అమ్మా మాట? ఏదో విన్నామండి అంతకుముందు. అది విన్నా ఎవరు చెప్పారు నాకు? అంటే ఆ మాట ఎవరు చెప్పారు? సహజీవనం చేశామన్న మాట ఎవరు చెప్పారు? కామెంట్స్ అండి, ఎవరి ద్వారానో కామెంట్స్ విన్నాం అంతే. లేదమ్మా, అదే లేదు. ఈ విషయంలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రమాప్రభ గారి విషయంలో శరత్ బాబు చెప్పినవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఒక పిచ్చిది రమాప్రభ, పిచ్చి ప్రేమిక. తర్వాత శరత్ బాబుని చాలా బాగా ప్రేమించింది. అక్కడ ఆర్కేట్ రోడ్లో మోహన్ బాబు, శరత్ బాబు, మన చేడిగడి వెంకటేశ్వరరావు, ఇంకెవరమ్మా, ఆనందు, నేను, ఆ పక్కనే వంశీ, అందరూ ఉండేవారు. ఆ టేడిగడ్డి వెంకటేశ్వరరావు బాలానందం అనే పత్రిక తెచ్చేవాడు. బాలానందం అనే పత్రిక తెచ్చేవాడు. తర్వాత సినిమా పత్రిక ఇప్పుడు సూపర్ హిట్ అయింది, టేడిగడ్డి వెంకటేశ్వరరావుదే. అందరూ అక్కడ రోడ్లో అక్కడికి అంటే పది పదకొండు చేరిపోయేవాళ్ళమాట. ఎందుకు చేరిపోయేవాళ్ళు అంటే కిందనే చంద్రభవన్ ఉంది, ఆ చంద్రభవన్లో రూపాయి పావలా భోజనం పెడతాడు బ్రహ్మాండంగా. కనుక ఇక్కడ 2 గంటల కాలక్షేపం చేస్తే కడుపు నిండా భోజనం చేసి మరి రాత్రులు భోజనం ఉండేది కాదు, అందుకని చేరేవాళ్ళమాట. అందులో నేను ఒకరిని. ఈ రమాప్రభ చంద్రబాబు దగ్గరికి వచ్చి కారు ఆపేదన్నమాట. ఈ శరత్ బాబు మామూలుగా టీషర్ట్లు వేసుకొని దిగిపోయేవాడు. సరే, నాలుగు టీషర్ట్లు, 2 జీన్ ప్యాంట్లు వేస్తే వీరికి ఎలా వస్తున్నారే టీషర్ట్లు జీన్ ప్యాంట్లు అనుకునేవారన్నమాట రమాప్రభ కొనేది. అలాగే తర్వాత ఒకరోజు ఫైన్ డే పెళ్ళి, అంటే మేము అనుకుంది ఏంటంటే అలా చంద్రకళని పెళ్లి చేసుకుంటాడేమో అని అనుకున్నాం, కానీ ఈ రమాప్రభుని పెళ్లి చేసుకుంటే హీరోయిన్ చంద్రకళ అంటే అమ్మే అనుకుంది. అది నేను అలాగ అనుకున్నాను. రామరాజ్యం లేకేసారి ఎదురు ఈడు చూడు బాగుంటారు. ఆ అమ్మాయి కూడా బాగా ఇష్టపడింది మన శరత్ బాబుని, అయితే ఇష్టపడింది. ఆయన పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే మన ఫైన్ డే పెళ్లి చేసుకున్నాను అనమాట. చాలా బాగా ప్రేమించింది, చాలా బాగా చూసుకుంది. తర్వాత మంచి కళ్ళ ముందు ఆర్టిస్ట్ అయ్యాడు. సహజీవనం ఎలాగవుతుందమ్మా, వాళ్ళకో బెడ్రూమ్, వాళ్ళకో ఇల్లు, మంచి చెడ్డ అంతా ఉన్నప్పుడు అది తప్పు, అలా అనకూడదు కదా. మెడలో మంగళసూత్రం వేసింది, అది సహజీవనం ఎలాగవుద్దమ్మా. ఇప్పుడు ఆవిడ జీవితంలో మొదటిసారిగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, మీరు జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవిడనే పెళ్లి చేసుకున్నారు. పైగా ఎవరిని, విపులంగా చెప్తున్నాను నేను, పైగా మీరు ఎవరిని ప్రేమించారు? ఒక సినిమా నటిని ప్రేమించారు. ఆ సినిమా నటితాలు గత జీవితంతో మీకెందుకు? మీరు సినిమా నటుడే కదా, నీ గద్యత్వం గురించి ఆడ మనిషి ఆలోచిస్తే నువ్వు ఎక్కడుంటావు? అంతే కదమ్మా, మీకు ఆవిడ మీద ఎంత నమ్మకం అయితే ఉందో ఆవిడ మీద మీకు కూడా అంతే నమ్మకం ఉండాలి ఫస్ట్. గతం గత వదిలేయండి. అలా కాకపోతే 14 ఏళ్ళు మీరు ఎలా కాపురం చేశారు? మీకు ఏదైనా అనుమానాలు వచ్చినట్టయితే ఫస్ట్ ఇయర్లోనే క్లియర్ చేసుకోవాలి, ఫస్ట్ 3 ఇయర్స్లో క్లియర్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ నాట్? తప్పేది చెప్పండి, నేను ఒప్పుకుంటాను. నేను మీకు ఏదైనా రమాప్రభ పక్షాన ఏమైనా అనుమానాలు మీకు వచ్చినట్టయితే ఫస్ట్ 2-3 ఇయర్స్లో క్లియర్ చేసేసుకుంటారు. ఏ దంపతులు అంతా చేస్తారు కదా, రోజు వేదన ఎందుకు, తలకాయ నొప్పి, నీకు ఆడితో సంబంధం, వీడితో సంబంధం ఉంది, అలాగే ఈ అమ్మాయి మాత్రం నీకు ఆయనతో ఆవిడతో సంబంధం ఉంది, అవసరం లేదు కదా. ఈవిడ శరత్ బాబు అందగాడు తన భర్తగా స్వీకరించింది, రమాప్రభ కూడా చాలా అందగతే, చాలామంది తెలియదు మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.